నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక ఉంటూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్న ముస్లిం మైనార్టీ సోదరులకు ఏమి చేసినా ఎంత చేసినా తక్కువే అని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరతరామన్నారు. ముస్లిం సోదర సోదరిమణులు సంక్షేమానికి ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోమవారం నగరంలోని తాడితోట ఆవరడులో ఉన్న పాత మేకల కబేళా స్థలంలో ముస్లిం మైనార్టీల షాదీఖానాకు 1500 గజాల స్థలాన్ని కేటాయించి షాదీఖానా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మయానా జకియా ఖానం, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్లాజం, ఎంపీ భరత్ ముఖ్య అతిథులుగా విచ్చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాదు ఇక్కడ ఇంకొక సున్నా యాడ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇవాళ మన కరీముల్లా గారికి ఈయన 100,000 రూపాయలు అంటే ఈ షాదీఖానాకి 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. దీని పక్కన 100,000 పక్కన ఇంకొక సున్నా పెట్టి మళ్ళీ ఇంకొక చెక్ ఇవ్వాల్సిందిగా డాక్టర్ బే గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే పొద్దున్నే మేము క్యాన్వాసింగ్ చేసేటప్పుడు మాకు ఇమీడియట్ న్యూస్ వచ్చింది, ఇక్కడ కృష్ణా టెంపుల్ దగ్గర ఇట్లా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి అంత కాలిపోయిందని, దాదాపు చాలా లాస్ వచ్చిందని ఇప్పుడే తెలిసింది. మేము ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఈ లాస్ ఎంత అయిందో దానికి మనం ఖచ్చితంగా దీనికి సహకారం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మంచి విద్యా అధికుడు అలాంటి వ్యక్తి నేను ప్రజలకి ఏదో చేయాలి అని చెప్పేసి ఈ రోజు మన మధ్య అన్ని కూడా తిరిగి ఆయన మన యొక్క రాజమండ్రి యొక్క అభివృద్ధి చేస్తున్నారు అని మనం కళ్ళారా చూస్తున్నాం. అన్నగారు నక్కా నగేష్ గారిని వేదికగా నేను అవసరంగా కోరుతున్నాను. అదేవిధంగా సోదరులారా మరి ఒకసారి మరి అదే అక్కడ చూసి అంటారు ఈ మోడీ ప్రయోగం ఏదైతే ఉందో అది కూడా మా ఆయంలోనే తీసి సోదరులారా మీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏమి జరుగుతుంది రాజమండ్రిలో. ఇప్పటి వరకు నాయకులు ఏం చేశారు, భరత్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అన్నది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి ప్రతి ఆడవారు మగవారు చదువుకునే పిల్లలందరూ కూడా చూశారు ముందు రాజమండ్రి ఏంటి ప్రస్తుతం రాజమండ్రి ఏంటి అన్నది మాట చెప్తాం అనుకుంటున్నారు. బాబు నాయన మీరు ఈట్ సీట్ చూస్తే అని చెప్పేసి మోరంపూడి చూస్తే మేమే తెచ్చాను అంటున్నారు. మీరు దయచేసి ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారు ఈ రోజు మరి 1500 గజాలు ఏదైతే ఉందో ఆ పాత కబీల స్థలాల కొరకు కన్వెన్షన్ హాల్ కొరకు శాంక్షన్ చేసిన తర్వాత కేవలం మార్గాన్ని భర్త చేసింది అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను.
అలాగే మరి మనందరి మీద బాధ్యత ఉంది. సమయం తక్కువ ఉన్నందు మనందరం కూడా మరి మాగాణి నడతాందరికి సపోర్ట్ గా ఉండి మనందరం వీధి వీటి వాటి వాటి తిరిగి మరి మన ఎంపీ మాగాణి గారికి ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో మనం ఎమ్మెల్యేగా తెలుసుకొని మనం అత్యంతకి పంపిస్తావా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎన్నో సార్లు ఎన్నో ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక మాట అన్న వారిని ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ రోజు కాగితాలు దాటి కార్యరూపం దాల్చలేదన్న విషయాన్ని మనం ఎన్నో సార్లు చెప్పాము. మరి అదే మాట మీరు 2019 ఎలక్షన్ రెండేళ్ల ముందు హడావుడు చేసి మీకు షాజీ ఖానా జీవో తెచ్చాం, మీకు షాజీ ఖానా డబ్బులు తెచ్చాను. హడావుడు వెనకాలండి రెచ్చగొట్టేవాడు ఎవడు? అదొకటి నేను చెప్తా ఉన్నా. ఇవాళ రాజమండ్రిలో స్థలాలు లేక కాదు బోల్డ్ స్థలాలు ఉన్నాయి. ఇది ముస్లింలకి సంబంధించిన ఇది కబేలా, ముస్లింలకు సంబంధించిన కబేలా. ఆ కబేలాలో సగం స్థలం ఇస్తా ఉన్నాం. తప్పే ఉందండి, నాకు అర్థం కదా. ముస్లింలకు సంబంధించిన కబేలా ఇది. ఆ కబేలాలో ఒక 1500 గజాలు ఇస్తా ఉన్నాం. ఇంకా పక్కన 1500 గజాలు ఖాళీగానే ఉంది కదా, దాన్ని దేనికైనా ఉపయోగిస్తాం కదా. వాళ్ళు అక్కడ ప్రజలు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ రాజమండ్రిలో ఎంతో మందికి చేస్తా ఉన్నాం. దీన్ని వెనకాల నుండి నడిపించే వాళ్ళు ఎవరండి? ఆదిరెడ్డి అప్పారావు కదా, వాళ్ళు కాదా? ఇవాళ ముస్లింల ద్రోహి ఆదిరెడ్డి అప్పారావు. ఇవాళ మీకు చెప్తా ఉన్నా, నేను ముస్లింలందరూ కూడా సోదర సోదరి అందరూ కూడా రాజమండ్రిలో ఉన్న 25,000 మంది ముస్లిం సోదర సోదరి మహిళలందరికీ కూడా ఈ విషయం చేరవేయండి. ఇవాళ 31 సెంట్లు అంటే 1500 గజాలు అని అంటే ఇవాళ గజం ఇక్కడ 2 లక్షల రూపాయలు ఉంటుంది. అంటే 30 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ముస్లింలకి అందిస్తా ఉంటే దాన్ని ఏ రకంగా అడుగుతున్నారండి? ముస్లింలు ద్రోహి ఆదిరెడ్డి అప్పారావు కాదా అని అడుగుతా ఉంది. ఒకవేళ వాళ్లే కనుక అధికారంలోకి వచ్చి వాళ్లే కనుక ఎమ్మెల్యేలు అయితే ఈ 30 కోట్ల స్థలాన్ని ఏం చేస్తారండి? ఏం చేస్తారు వాళ్ళు? ఈ విషయం అంతా కూడా మన ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకి తీసుకుని వెళ్ళి ఖబర్ని వాళ్ళ చెవుల్లో పెట్టండి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఇవాళ వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరు? కిలపర్తి సీను. ఎవడతను? ఆదిరెడ్డి అప్పారావు వెనకాల తిరిగేవాడు కాదా? కాదా? వాళ్ళందరినీ జనాలు వేసుకున్నాడు. ఇక్కడ ఓపెన్ గా దొరికిపోయాడు కదా. ఇప్పుడు ఆదిరెడ్డి అప్పారావు నేను పేరెత్తుతున్నా, పోనీ అతను కాదనుకోండి. కిలపర్తి సీను ఎవరండి? ఆయన బినాలి. ఇంకో పక్కన మాలే విజయలక్ష్మి ఉంది, ఆవిడ ఆవిడ ఎవరండి? ఆదిరెడ్డి అప్పారావు వెనకాల తిరగదా? వాళ్ళ మహిళలందరినీ పూలప్ చేయదా? వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది ఇలా ఓపెన్ గా దొరికిపోయారు. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇవాళ ఇవన్నీ కార్యక్రమం చేసి ముస్లింలలో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇది మామూలుగా జనరల్ గా ఇది లోకల్ ప్రోగ్రామ్. దీన్ని ఏం చేశారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టేట్ ప్రోగ్రామ్ చేశారు. స్టేట్ ప్రోగ్రామ్ చేసి ఇది రాజమండ్రికి ఒకటే పరిమితం కాకూడదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ద్రోహుల కిందన తెలుగుదేశం పార్టీని అభివర్ణించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ 30 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ముస్లిం సోదరులకు ఇస్తా ఉంటే, ఇప్పుడు ఇదే రోడ్డు ఉంది, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందండి? తూర్పు రైల్వే స్టేషన్ వెళ్తుంది. ఇదే రోడ్డు ఎడమ చేతి వైపు తీసుకుంటే మోరంపూడి జంక్షన్ వెళ్తుంది, హైవేకి వెళ్తుంది. మరి ఎంత గొప్ప రోడ్డు! ఇదే రోడ్డు ఇలా రైట్ సైడ్ తీసుకుంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వస్తుంది. ఇంత మంచి స్థలాన్ని ఇస్తా ఉన్నామే, ఇంత మంచి స్థలానికి ఒక స్థలమే ఒకటి ఇవ్వకుండా నేను ఇవాళ ప్రకటిస్తా ఉన్నా ముస్లిం సోదరుల గురించి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ వాళ్ళ జీవితంలో చేశారా? వాళ్ళ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ తీసుకున్నాడు. ఆ ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారండి?
ఎవరిచ్చారు? మళ్ళీ వాళ్ళు ద్రోహులు కాదా? ఎమ్మెల్సీ జగన్ అన్నకు వచ్చిన పాప ఆయన రెక్కల కష్టంతో పార్టీ పెట్టుకుని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమై 20 ఎమ్మెల్యేలు తర్వాత పెంచుకుని దాని తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే పాపం ఈయన ఆదరే చెప్పాలని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అని అంటే బుచ్చే చౌదరికి గెలవనేయకుండా ద్రోహం చేశాడని చెప్పి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పాపం పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు పెద్దలందరూ కూడా ఇతను మంచోడేమో అని నమ్మి ఆయనకి మొట్టమొదటి ఎమ్మెల్సీ వచ్చింది ఆయన జగన్ అన్న ఆదిరెడ్డి అప్పారావుకి ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చేశాడంటే 6 నెలలు తిరగకుండా మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు పార్టీలో వెళ్ళి కలిసిపోయాడు. కలిసిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిట్టని తిట్లు లేవు, అన్ని తిట్లు తినేశాడు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి దూరిపోయాడు. ఇవాళ మొత్తము 5-6 సంవత్సరాలు ఎమ్మెల్సీ కింద పదవి అనుభవించారు. దాని తర్వాత అదే కుటుంబంలో ఎమ్మెల్యే అయ్యారు, అదే కుటుంబంలో మేయర్ అయ్యారు. 16 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి 16 సంవత్సరాలు పదవిలో ఉండి ముస్లిం సోదరుల గురించి ముస్లిం సోదరి మనుల గురించి ఒక్క అంశమైనా చేశారా అని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను.